హైదరాబాద్ నుంచి ఇక్కడికి రప్పించారు మా లయన్స్ క్లబ్ నెల్లూరు పి వాళ్ళు నిజం చెప్తున్నా మీరు చాలా చాలా అదృష్టవంతులు చాలా చాలా అదృష్టవంతులు మ్యామ్ను చూడడము మ్యామ్ను వినడము లైఫ్లో మర్చిపోలేని విషయం అవుతుంది నాన్న ఈ ఇయర్ మీకు ఈ న్యూ ఇయర్లో తీసుకుపోతున్న వన్ ఆఫ్ ది రెజల్యూషన్ మ్యామ్ చెప్పినాక మీరు వినండి వారి మాటలు వినండి ఎంతో మందిని ఎలా తయారు చేసిందో నాకు తెలుసు ఆ స్టూడెంట్స్ ఎలా మారిపోయారో నాకు తెలుసు వాళ్ళు ఎలా గొప్పగా ఉన్నారో నాకు తెలుసు నాన్న సో టైం ఐ హ్యాండ్ ది మేడం విత్ ఆఫ్ పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి లైఫ్లో మనందరం గోల్స్ పెట్టుకుంటుంటాం మనం పెద్ద కలెక్టర్ అవుదామనో డాక్టర్ అవుదామనో సైంటిస్ట్ అవుదామనో మనలో ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది నా గోల్ నేను ఎలా స్టార్ట్ చేశాను నేను ఎలా అచీవ్ చేశాను మీకు నేను కొత్త స్టోరీ ఏం చెప్పను కేవలం నా స్టోరీ మీకు చెప్పడానికి హైదరాబాద్ నుంచి వచ్చాను హౌ నేను సివిల్స్ ఎలా స్టార్ట్ చేశాను ఏమేమి కష్టాలు పడ్డాను ఎలా అచీవ్ చేశాను ఇప్పుడు ఏం చేస్తున్నాను యూనిట్ టు నో మీలాగా మంచి మంచి కాలేజెస్లో మంచి మంచి స్కూల్స్లో నేను చదవలేదు ఆల్మోస్ట్ నేను చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న చాలా ప్లేసెస్కి నాకు ట్రీట్మెంట్ తీసుకెళ్ళేవాళ్ళు ఎన్ని ప్లేసెస్ అంటే నాకు ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సెవెన్ ఎయిట్ టైమ్స్ నేను సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ హాస్పిటల్స్లోనే ఉన్నాను ఎయిత్ క్లాస్ తర్వాత నాకు అర్థమైపోయింది హాస్పిటల్స్ తిరిగి వేస్ట్ అని చెప్పి దాంతో మా పేరెంట్స్ చెప్పి చదువుకోవడం మొదలెట్టాను కానీ నేను స్కూల్కి వెళ్ళలేదు సరిగ్గా కాలేజీకి కూడా వెళ్ళలేదు ఆల్మోస్ట్ నా లైఫ్ అంతా డిగ్రీ వరకు కూడా చదువు ఇంట్లోనే జరిగింది నాకు ఎవరైనా కొంచెం చదువు చెప్పారు అంటే మా అమ్మ మా నాన్న కొంచెం కొంచెం రోజు లోక జ్ఞానం చెప్పేవాళ్ళు చదువు కంటే మా నాన్న అనేవాళ్ళు జ్ఞానం చాలా ఇంపార్టెంట్ పెద్దయ్య ఖచ్చితంగా నువ్వు గ్రేట్ అవుతావు గ్రేట్ అవుతావు అని నాకు అర్థమయ్యేది కాదు గ్రేట్ అవుతామంటే ఎలా అని నా అంత పూర్ స్టూడెంట్ నాకు సెవెంత్ క్లాస్లో సోషల్ ఎన్నో వచ్చినా తెలుసా ట్వంటీ ఫైవ్ మార్క్స్ నేను స్కూల్కి వెళ్తే మా టీచర్ మొద్దు క్లాస్ అందరిలో కల్లా మొద్దు ఎవరంటే పలానా బాలత అని చెప్పేది సో అట్లాంటిది ఇంటర్మీడియట్లో డిగ్రీలో కూడా చాలా తక్కువ మార్క్స్ స్టిల్ నేను సివిల్స్ పాస్ అయ్యాను దానికి మీకు కొన్ని అసలు ఎందుకు జరిగిందో చెప్తాను నాకు లెవెన్ మంత్స్ ఏజ్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ అందరికీ పోలియో చెక్లు వేపిస్తారు కదా అలానే పోలియో డ్రాప్స్ వేయించారు అవి రియాక్ట్ అయిపోయినాయి అవి నాకు రివర్స్లో పోలియో వచ్చింది అనమాట దాంతో ఎక్కువగా స్కూలింగ్కి వెళ్ళటం జరగలేదు డిగ్రీ చదివేటప్పుడు నాకు ప్రపంచంలో ఒకటి అర్థమయ్యేది మన ముఖ్యంగా మన తెలుగు కుటుంబాల్లో మనిషిని వాళ్ళ చదువు చూసి కానీ వాళ్ళ అందచందాలు చూసి కానీ వాళ్ళ డబ్బులు చూసి కానీ గుర్తిస్తారు మనకేదైనా లోపం ఉందనుకోండి లేదా మనకేమైనా ప్రాబ్లం ఉందనుకోండి ఖచ్చితంగా చాలామంది చిన్న చూపు చూస్తారు అందరూ కాకపోయినా చాలామంది మీకు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఒకటి ఉన్నాయి రెండు మూడు చెప్తాను ఇక్కడ నేను ఏదైతే షేర్ చేసుకోగలనో పబ్లిక్లో అవి చెప్తాను నాకు చిన్నప్పుడు ఫోన్ నెంబర్స్ బాగా గుర్తుండేవి మా నాన్నగారు ఫోన్ నెంబర్స్ బుక్లో రాసేవాళ్ళు కదా నాకు చెప్పేవాళ్ళు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో అని గుర్తుపెట్టిన వెంటనే చెప్పేదాన్ని చెప్పినప్పుడు ఒకసారి మా చుట్టాలు ఆవిడ ఆవిడ ఉంది దేవుడు కొన్ని తీసేస్తే కొన్ని పెడతాడు పాప మీ అమ్మాయికి కాళ్ళు తీసేసాడు కదా అందుకని ఈ మెమొరీ పెట్టాడు చాలా అని నాకు చాలా కోపం వచ్చింది నన్ను ఎందుకు అలా ఉంది అలా ఎందుకు అలా ఉంది అని గుర్తొచ్చినప్పటిలో కోపం వచ్చేది అలా చాలా ఇన్సిడెంట్స్ నా లైఫ్లో జరిగాయి హండ్రెడ్ మినిమం హండ్రెడ్ లెక్కేసుకోవచ్చు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా ఈ సందర్భంగా నాకు ఒకటి అనిపించింది అనమాట ఒక స్టేజ్లో ఎందుకు ఇలాంటి లైఫ్ బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ కదా అసలు ఇలాంటి లైఫ్ నాకు ఎందుకు అని కానీ ఏమీ ప్రూవ్ చేసుకోకుండా ఈ వరల్డ్ అనుకోండి మనం ఏమీ ప్రూవ్ చేసుకోకుండా హిస్టరీ మనల్ని ఎప్పుడో మర్చిపోద్ది ఈ పాటికి ఎవరో తెలిసేది కూడా తెలిసి ఉండేది కాదు నాకు ఒకసారి అనిపించింది మనం ఏంటో గట్టిగా ఈ ప్రపంచానికి చెప్పి అప్పుడు బయటకు వెళ్దామని సో గట్టిగా చెప్పాలంటే ఏం చెప్పాలి అప్పుడు నా వయసు ఇరవై ఒకటి ఇరవై ఒకేళ్ళలో మనం ఎంత గ్రేట్ ఏం చేయగలం చదువు కూడా రాదు సో ఇండియాలో కల్లా పేరు రావడానికి ఏం చేయాలి అని ఏం పరీక్షలు ఉన్నాయని ఆలోచించాను ఆలోచించినప్పుడు నాకు ఒకటి గుర్తుంది బాగా చిన్నప్పుడు మా ఇంట్లో మా చుట్టాల ఒక అబ్బాయి ఉండేవాడు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడు అనమాట నేను అడిగేదాన్ని ఎందుకు ఇంత కష్టపడి చదువుతున్నావు అని నీకు తెలీదులేదు చాలా పెద్ద ఎగ్జామ్ దీన్ని సివిల్స్ ఎగ్జామ్ అంటారు ఐఏఎస్ ఎగ్జామ్ ఇది అని సో అసలు ఈ ఎగ్జామ్ చేస్తే అంత గ్రేట్ అంటే అబ్బాయి దగ్గర కొన్ని మ్యాగజైన్స్ ఉండేవి టాప్లో ఫస్ట్ ర్యాంకర్ ఫోటోలు సెకండ్ ర్యాంకర్ ఫోటోలు ఉండేవి ఓకే ఈ ఎగ్జామ్ చేస్తే ఇంత గ్రేట్ అయిపోతాం మనం అని చెప్పి నాకు అనిపించింది సో ఏ ఎగ్జామ్ రాస్తే టాప్ అవుతామని చెప్పి సివిల్స్ రాయడం చదవటం మొదలెట్టాను కానీ చదువుతున్నప్పుడు నాకు డౌట్ అసలు నేను పాస్ అవుతానా లేదా అని అప్పుడు సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను ఆ సార్ అన్నారు నీకు సెవెంత్లో ఎన్ని మార్క్స్ అని నేను చెప్పాను ఇంటర్లో ఎన్ని వచ్చినాయి అన్నారు చెప్పాను టెన్త్లో ఎన్ని వచ్చినాయని చెప్పాను అమ్మ నాకు నాకు అనిపిస్తుంది నువ్వు గ్రూప్ టూ లాంటివి చదువుకో అవి పాస్ అయ్యాక అప్పుడు కానీ సివిల్స్ గురించి అని ఆ సార్ కరెక్టే చెప్పారు ఎందుకంటే నా లాగా అంత తక్కువ మార్కులు వచ్చి స్కూలు కాలేజ్ సరిగ్గా వెళ్లకుండా సివిల్స్ ఎలా పాస్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేస్తారు సరే సార్ కానీ నాకు ఒకటి అనిపిస్తుంది సార్ నా మనసు గట్టిగా చెప్తుంది ఎట్లయినా సరే నేను కేవలం సివిల్సే పాస్ అవ్వాలి సివిల్స్ మాత్రమే పాస్ అవ్వాలని సో సార్ పాపం తెలిసారు నా మీద అంటే పాప మీ అమ్మాయికి ఏం తెలీదు సివిల్స్ అంటే చిన్న ఎగ్జామ్ అనుకుంటుందని సివిల్స్ అసలు సిలబస్ చూసావా నువ్వు సివిల్ సిలబస్ చూసావా నువ్వు అని అడిగారు సార్ చూడలేదు సార్ అన్నాను ఒకసారి సిలబస్ చూడమని నీకు అర్థమే అని చెప్పారు సో ఇంటికి వచ్చి సిలబస్ చూశాను ఆ రోజు డిసైడ్ అయ్యాను కొడితే ఎగ్జామే కొట్టాలి పాస్ అయితే ఎగ్జామే పాస్ అవ్వాలని అది దట్ వాస్ ఎగ్జామ్కి టెన్ మంత్స్ ముందనమాట ఎలా చదివానంటే ఒక వన్ ఇయర్ పాటు పగలు రాత్రి పగలు రాత్రి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మొదలెడితే నైట్ ట్వెల్వ్ వన్ టూ అయ్యేది మా అమ్మ బతినాడు వచ్చి లైట్ ఆపేది అన్నం కూడా ఆవిడే పెట్టేది నేను తలదూకున్నానా మొహం అద్దంలో చూసుకున్నానా ఏం చేసానో నాకు తెలిసేది కాదు నిద్రపోతే భయం వేసేది నేను ఫెయిల్ అయిపోతానేమోనని ఫెయిల్ అవుతా ఎగ్జామ్ అని కాదు నా లైఫ్లో నేను ఫెయిల్ అయిపోతానే సో ఆ భయంతో ఎక్కువ కష్టపడేదాన్ని ఎక్కువ చదివేదాన్ని అసలు రెస్ట్ తీసుకునేదాన్ని కాదు అట్లా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కంటిన్యూస్గా చదువు అయ్యాను ఫిలిమ్స్ ఎగ్జామ్ ఫస్ట్ అండ్లో పాస్ అయ్యాను మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ అంప్లో పాస్ అయ్యాను అక్కడి నుంచి మా అమ్మని నాన్ను గోల్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఢిల్లీ తీసుకెళ్ళాను ఢిల్లీలో మోడల్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అన్నమాట ఈ మోడల్ ఇంటర్వ్యూస్కి మెయిన్ ఇంటర్వ్యూ కన్నా ముందు వన్ మంత్ ముందు జరుగుతాయి అంటే ఇంటర్వ్యూకి కోచింగ్ లాంటిది అక్కడ నేను వెళ్ళినప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్కి మెట్లు ఉండే కాదు ఢిల్లీలో చాలా ఇరుకు మెట్లు ఇరుకు సందులు ఉంటాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్కి ఆ మెట్లు మా అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళంటే ఈ వీల్ చైర్ని అక్కడున్న కింద రిక్షా ఆటో పుల్లర్స్ వాళ్ళకి ఇచ్చి రోజు వంద రూపాయలు ఇచ్చి నన్ను పైకి ఎక్కి తెచ్చేవాళ్ళు వీల్చైర్తో పైకి ఎత్తిచ్చేవాళ్ళు అనమాట ఒకరోజు అలా ఎక్కుతుంటే కింద పడిపోయాను బాగా అక్కడున్న స్టూడెంట్స్ అందరూ వచ్చి చూశారు చూసి ఎందుకు ఇంత కష్టపడుతున్నారని అడిగారు నాకు నిజంగా అనిపించింది మా అమ్మ మా నాన్న ఇంత కష్టపెట్టడం అవసరమా నేను ఇంతమంది ముందు అవమానపడటం అవసరమా అనిపించింది అనిపించినప్పుడు మా నాన్నకి చెప్పాను వెళ్ళిపోదాం నాన్న వద్దు ఇంట్లో అంటే ఐఏఎస్ పాస్ అవుతున్న గొప్ప ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయిపోతులే పద వెళ్ళిపోదాం అని మా నాన్న ఒక మాట అన్నారు సాహసం చేరా ఎంపక ఐఏఎస్ కొట్టవచ్చురా అని లైఫ్లో సాహసం చేపితే ఏం రాదు మనం ఉన్న లైఫ్లో చోటే ఉంటాం ఎట్లా నువ్వు పోరాడు పోరాడు ఓడిపో పర్లేదు కానీ పోరాడు పోరాటం మాత్రం ఆపొద్దని చెప్పారు సో మళ్ళా స్టార్ట్ చేశాను మళ్ళా స్టార్ట్ చేసి ఇంటర్వ్యూలో మీకు అక్కడ చెప్పాలి ఒక విషయం అప్పుడు నా ఏజ్ ట్వంటీ త్రీ నాకు ఇంగ్లీష్ రాదు ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఫైవ్ మెంబర్స్ ఉంటారు మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూస్ గురించి చాలా వినే ఉంటారు చాలా టఫ్గా ఉంటే ఎలా ఉంటే ఇలా ఉంటే అని మీలాగా నేను కూడా విన్నాను చూడటం అదే ఫస్ట్ టైం అస్సలు ఫుల్ గుండె గడ గడద కొట్టుకుంటుంది అనమాట కొట్టుకుంటున్నప్పుడు నాకు ఒకటి తెలుస్తుంది ఎంత కొట్టుకున్నా ఎలా కొట్టుకున్నా నేను మాత్రం ఓడిపోకూడదు వాళ్ళకి ఏం క్వశ్చన్స్ అడిగారో నేను ఏం ఆన్సర్ చెప్పానో నాకు తెలియదు కానీ నా నోరు మాత్రం ఆగలేదు మాట్లాడుతూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను నా మనసులో ఒకటి అనిపించింది ఇంత దూరం వచ్చాను ఢిల్లీ దాకా వచ్చాను ఓడిపోయి మాత్రం వెనక్కి వెళ్ళకూడదు నేను ఎలా అయినా వీళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలి ఎలా అయినా సాధించాలి అనిపించి కంటిన్యూస్గా మళ్ళా చదివాను మళ్ళీ ఇంటర్వ్యూ పాస్ అయ్యి మాట్లాడుతున్నాకు నాకు తెలుసుకుని తప్పులు కూడా చెప్పి ఉండొచ్చు కానీ మొత్తాన్ని పాస్ అయిపోయాను పాస్ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ అటెంప్ట్లో సివిల్స్లో ర్యాంక్ వచ్చింది త్రీ నైన్ నైన్ ర్యాంక్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ అలా ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు వెంటనే పోస్టింగ్ రాలేదు దాదాపు టూ ఇయర్స్ పట్టింది జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే మనకి ఏదైనా ప్రాబ్లం రాగానే దేవుడు మనకెందుకు కష్టాలు పెట్టాడు మననే ఎందుకు ఇలా చేశాడని నేను అలానే అనుకున్నాను టూ ఇయర్స్ గ్యాప్ అంటే పోస్టింగ్ ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు నాతో పాట పాస్ అయిన మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయారు ట్రైనింగ్ కూడా వెళ్ళిపోయారు నేను మాత్రం అక్కడే ఉండిపోయాను ఎందుకు అలా ఉండిపోయినా నాకు అర్థం కాలేదు కానీ నా లైఫ్లో ఒక విచిత్రం జరిగింది అదేంటంటే అందరూ సివిల్స్ ఆ ఐ ఇయర్ వచ్చిన ర్యాంకర్స్ అందరూ వెళ్ళిపోయారు నేను మాత్రం ఉండిపోయాను కదా నా దగ్గరికి ఆ ఐ ఇయర్ చదువుకునే వాళ్ళు అందరూ వచ్చారు నెక్స్ట్ ఇయర్ రాసే వాళ్ళందరూ అట్లా నా దగ్గర చదువుకోవడం మొదలెట్టారు నేను నా టైం మర్చిపోయాను వన్ ఇయర్ ఎలా పాస్ అయిపోయిందో దానిలో కొంతమంది టాప్ ర్యాంకర్స్ అయ్యారు అప్పుడు నాకు అర్థమైంది నా లైఫ్లో నెక్స్ట్ గోల్ స్టార్ట్ అయింది సో దెన్ ఐ స్టార్టెడ్స్ టీచింగ్ ఫర్ సివిల్స్ జాబ్ చేస్తూనే ఫస్ట్ పది సంవత్సరాలు పొద్దున రాత్రి పొద్దున రాత్రి సాటర్డేస్ అండి టోటల్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టీచ్ చేస్తూనే ఉండేదాన్ని అట్లా ఒక టెన్ ఇయర్స్ చేశాను చేసిన తర్వాత నాకు మళ్ళీ అనిపించింది నేను ఇంత టీచ్ చేస్తున్నాను కదా పదేళ్ళు అయిపోయింది రాసి సో ఒకసారి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే ప్రతిసారి మారిపోతుంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ రాద్దాం అసలు నేనేంటో నాకు తెలియాలి నేనేంటో నా స్టూడెంట్స్ చెప్పాలి అండ్ ఎగ్జామ్ ఎలా అంత ఈజీగా రాయొచ్చో కూడా చెప్పాలని చెప్పి మళ్ళా రెండు వేల పదహారులో అప్లై చేశాను మళ్ళీ రాశాను ఈసారి ఎగ్జామ్కి డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి కూర్చున్నాను టీచ్ చేస్తూనే పుస్తకం తీసి చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోయాను అండ్ హైదరాబాద్లో రాస్తే మా స్టూడెంట్స్ అందరు చూస్తారని చెప్పి చెన్నై చెన్నైలు రాశాను డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి రాసాను సెవెన్ ఎగ్జామ్స్ నెక్స్ట్ టైం టూ థౌజండ్ సెవెంటీన్ నాకు వన్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది విచిత్రం ఏంటంటే నాతో పాటు ఇప్పుడు మీరు నెల్లూరు జిల్లాలో ఉన్నారు కదా ఇక్కడ గూడూరు సబ్ కలెక్టర్ రోణంగి గోపాలకృష్ణ తను కూడా ఎగ్జామ్ రాశాడు సో మేమిద్దరం ఒకటేసారి తనకి థర్డ్ ర్యాంక్ తన నా స్టూడెంటే థర్డ్ ర్యాంక్ వచ్చి నాకు వన్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది గివ్స్ అ డబుల్ బంజా బాన్స్ అనమాట అలా అట్లా నేను సివిల్ సర్వీసెస్ టీచ్ చేస్తూ సివిల్ సర్వీసెస్లో ఉన్నాను సో దాని తర్వాత నా లైఫ్ గురించి చెప్తాను లాస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నా టైం మేనేజ్మెంట్ పొద్దున సిక్స్ నుంచి నైట్ టెన్ లెవెన్ వరకు పనిచేస్తాను నాకు తెలిసి రోజుగా ఒక గంట అరగంట ఎక్కువ నేను టైం వేస్ట్ చేయను అది కూడా వేస్ట్ కాదు అనవసరంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ థింగ్ యూత్ అందరికి ముఖ్యంగా పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే టైం ఈజ్ వెరీ ప్రెషస్ మనం ఏమనుకుంటాం టెన్త్ తర్వాత ఇంటర్ చదువుదాం ఇంటర్ తర్వాత డిగ్రీ చదువుదాం డిగ్రీ తర్వాత జాబ్ చేద్దామని ముందు అసలు ప్లాన్ చేసుకోం ప్లాన్ వాట్ యు వాంట్ టు డూ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి ప్లాన్ చేసుకోండి అది ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది నేను నా గురించి చెప్తాను నేను సిక్స్త్లోనో సెవెంత్లోనో ఒక్క డైరీ ఉంది ఆ డైరీ రాసుకున్నాను అనమాట ఆ డైరీలో నేనేం సాధించాలనుకుంటున్నాను పెద్ద అయ్యాక లిస్ట్ రాసుకున్నాను నేను ఏదైతే చేయాలనుకున్నానో పెద్ద అయిన తర్వాత అవన్నీ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ నా డైరీ నాకు దొరికింది నేను ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నానో అన్నీ నేను చేయగలిగాను సో మీరు ఇప్పుడే ఏదైతే మీ గురించి రాసుకుంటారో ఏదైతే దాన్ని రెగ్యులర్గా చూస్తారో అవన్నీ ఖచ్చితంగా మీరు చేస్తారు మీరు సాధిస్తారు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి టైం మేనేజ్మెంట్ మీ గురించి మీరు రాసుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండోది ఏం చేయాలనుకుంటున్నారో నెక్స్ట్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ మధ్య యూత్ చాలామంది ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇట్లాంటి వాటిలో టైం వేస్ట్ చేస్తున్నారు చేయమాకండి ప్రతిదీ చేయండి కానీ ఓన్లీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీ టైంలో మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఇచ్చేది దానికి ఎంత టైం లిమిట్ పెట్టుకుని చేయండి దాన్ని దాటి మాత్రం చేయమాకండి ఇంత యువశక్తి ఇంత యూత్ మీరందరూ అందరూ సాధించగలరు మనం మీరు చూసారు పీవీ సింధు పద్మభూషణ్ వచ్చింది అమ్మాయి వెనక ఎంత కష్టం ఉండి ఉండవచ్చు రోజు త్రీ ఓ క్లాక్ లేసి పది సంవత్సరాల పాటం పోరాడితే ఇప్పుడు అమ్మాయి గుర్తింపు స్టార్ట్ అయింది సో ఎంతమంది యువత మన ఇండియాలో రోజు మూడింటికి లేసి ఒక ఒకే ఒక లక్ష్యం పెట్టుకుని పోరాడుతున్నారు పది సంవత్సరాల పాటు ఆపకుండా పోరాడుతున్నారు ఆలోచించండి ఒక అమ్మాయి ఉంది ఢిల్లీలో ఫిజికలీ ఛాలెంజ్డ్ అమ్మాయి పేరు ఈరా సింగల్ ఆ అమ్మాయి చాలా వీక్గా ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది కానీ ఎంత కష్టపడుద్దంటే పొద్దున ఆరింటి నుంచి రాత్రి పన్నెండింటి వరకు ఆల్ ఇండియాలో ఐఏఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది రెండు వేల పదిహేనులో ఐఏఎస్లో ఫస్ట్ ర్యాంక్ అమ్మాయికి సో ఇదే నెల్లూరులో ఒక ఆయన ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారని ఆయన విజన్ ఇంపైర్మెంట్ చూడలేరు ఆయన చదవాలన్నా చాలా కష్టం ఆయన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ తెలుసా మీకు సో ఇట్లా అచీవర్స్ చాలామంది ఉన్నారు ఇండియాలో మనం ఎలా రోల్ మోడల్ తీసుకోవాలి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అని చెప్పి పీవీ సింధు ఒక మాట ఉంది లాస్ట్ మంత్ ఒక గేమ్ ఓడిపోయిందనమాట అందరూ క్రిటిసైజ్ చేస్తే ఆడిన ప్రతి ఆట గెడవాలని లేదు కానీ బాగా ఆడేవా లేదా చాలా ఇంపార్టెంట్ మనం ఫుల్గా ఎఫర్ట్ పెట్టామా లేదా అని ఇంపార్టెంట్ అంతేగాని ఆడిన ప్రతి గేమ్ గెడవాలని లేదు అసలు అన్నీ గెలిస్తే మనకి లైఫ్ వాల్యూ తెలియదు ఓడిపోవాలి ఓటంలోంచి ఇంకా పెద్ద విజయం మనకు వస్తుంది అన్నమాట సో ఓటమిని చూసి భయపడమాకండి ఫెయిల్ అయితే అస్సలు భయపడద్దు ఫెయిల్ అయితే ఏమీ కాదు ఆర్ గోయింగ్ టు సక్సీడ్ ఇంకా పెద్ద సక్సెస్ వస్తుంది ఉదాహరణకి నా లైఫ్లో నేను అనుకున్నాను నాకేందుకు దేవుడు ఇలా చేశాడు నన్ను ఎందుకు ఇలా చేశాడను కానీ నాకు అర్థమైంది ఇలా చేయకపోతే నాకు లైఫ్ వాల్యూ తెలియదు అందరిలాగా నేను కూడా ఇంజనీరింగ్ చదివికి యుఎస్ వెళ్ళిపోయేదాన్ని మన దేశం మన కంట్రీ నాలో ఆలోచనలు ఇన్నొచ్చే వచ్చే కాదు సో మనకి ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది మనం ఎలా ఉన్నా దానికి ఒక కారణం ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళా దానికి ఒక కారణం ఉంటుంది అది ఎత్తుకుంటూ మనం వెళ్ళాలి చాలామంది మనకు అవస అవకాశాలు రాలా మేము అలా కాలేకపోయాం మాకు అవకాశం రాలేదని అవకాశాలు రావు అవకాశాలు ఎత్తుకుంటూ ఎక్కడికి రావు ఆపర్చునిటీస్ మనం సృష్టించుకోవాలి మన అవకాశాలు మనమే సృష్టించుకోవాలి అదే జీవితం అవకాశాలు మనం ఎత్తుక్కుంటురా మనమే వెళ్ళాలి మీరు అందరూ వెళ్ళండి ఏం కాదు మీరు అనుకునే టార్గెట్ కోసం ఎంతైనా కష్టపడండి కృషి అయ్యండి మన పక్కన ఇక్కడ ఇస్రో ఉంది ఇస్రో చంద్రయాన్ టూ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అని చాలామంది అడుగుతుంటారు చంద్రయాన్ టూ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయింది చంద్రయాన్ టూ అయిపోయిన మరుసటి రోజే ఎంతో కొంత ఫెయిల్ అయినా కానీ మరుసటి రోజే మళ్ళా చంద్రయాన్ త్రీ అన్నారు మళ్ళా గగన్యాన్ అన్నారు సో పోరాడుతూ ఉంటే ఈరోజు కాపు రేపు ఫలితం వస్తుంది మీ పక్కన ఇస్రోనే స్పేస్ రీసెర్చ్లో చూసుకోండి ఒకప్పుడు ఇండియాలో ఎంత పెద్ద స్పేస్ రీసెర్చ్ అవసరమా ఇండియాకి తింటానికి లేదు కదా అన్నారు కానీ ఇస్రో ఈజ్ ద రోల్ మోడల్ టు ద వరల్డ్ ఈరోజు ఇస్రో ఈరోజు రోల్ మోడల్ కదా వరల్డ్కి ఇండియా స్పేస్ రీసెర్చ్ అలా మీరు కూడా పోరాడొచ్చు కదా ఎప్పుడు ఓడిపోద్దు లైఫ్లో హీ ఫైటింగ్ ఫైటింగ్ అండ్ ఫైటింగ్ అండ్ మీరు అనుకోవచ్చు మా పేరెంట్స్ సివిల్స్లో లేరు మేము ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారా అని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వరంగల్లో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయిని అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళి ఎస్పీ ఎలా ఉంటారు గొప్ప గొప్ప ఎస్పీస్ ఉమేష్ చంద్ర ఇలాంటి వాళ్ళ స్టోరీస్ చెప్పేవాళ్ళు అబ్బాయికి అనిపించింది అయితే గొప్ప పోలీస్ అయిపోవాలని అబ్బాయి ఎన్ఐటి భోపాల్లో కెమికల్ ఇంజనీరింగ్ చదివి ఒక్క సంవత్సరం ఐపీఎస్ కొట్టాడు పేరు అక్షయ్ కుమార్ మీకు యూపీ యూట్యూబ్లో వస్తుంది చూడండి ఆయన గురించి సో నువ్వు అనుకుంటే కాలేవా ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అయిపోయాడు అది కూడా ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ వాయిస్లో ఇప్పుడు అబ్బాయి ట్వంటీ ఫోర్ సో ఈజ్ నవ్ ఐపీఎస్ మీరు ఏది అనుకుంటే అది అవుతారు చాలామంది ఐపీఎస్ అవ్వాలనుకుంటారు కానీ అవ్వాలని కృషి చేయాలి అబ్బాయి కృషి అయింది తెలుసా జనరల్గా చాలామంది మాక్ ఎగ్జామ్స్ రాయరు ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ పెడితే రాయారు కానీ అబ్బాయి ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్ పెట్టడం రాస్తాడు సంవత్సరం అంతా ఎగ్జామ్ పెట్టడం రాస్తాడు అబ్బాయికి ఒకటే కావాలి ఐపీఎస్ కేవలం ఐపీఎస్ మాత్రమే అవ్వాలి సో ఇలాంటివి చాలా కథలు ఉన్నాయి సివిల్ సర్వీసెస్లో మీరు ఎన్ని కథలు అనుకుంటే అనే కథలు సో వీటన్నిటిని నిజంగా ఆలోచించండి ఎందుకు చాలామంది మీరు చూసే ఉంటారు అంతేందుకు లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి అమెరికాలో యాపిల్లో ఫైవ్ ల్యాక్స్ జీతం అది వదిలేసి వచ్చి ఇండియాలో సివిల్స్ రాశారు సో ఇండియాలో సివిల్స్ రాయమని చెప్పను అందరూ సివిల్స్ రాయమని చెప్పను ఎవరు ఏదనుకుంటే అది కానీ వరల్డ్ క్లాస్లో పనిచేయండి దానికోసం అహర్నిసులు ఆలోచించండి టార్గెట్స్ పెట్టుకోండి దానిలో సక్సెస్ అయిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని కలవండి వాళ్ళు చెప్పే మీటింగ్స్ వినండి దానిలో మీకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది చాలా లోటుబాట్లు తెలుస్తాయి ఇప్పటి నుంచి టార్గెట్ పెట్టుకుని చదవండి అండ్ చాలా తెలుగు వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్స్లో చదివితేనే నువ్వు టాప్ మోస్ట్గా పాస్ అవుతావు అవసరం లేదు నువ్వు సైంటిస్ట్ అవ్వాలని సైంటిస్ట్ అవ్వు డాక్టర్ అవ్వాలంటే అవు సివిల్స్ అవ్వాలంటే అవు కానీ దానికోసం ఇప్పటి నుంచి ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావు టూ త్రీ అవర్స్ అయినా చదువుతున్నావా టైం పెడుతున్నావా నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుందా అసలు నీకు ఇండియాలో జరిగే సమస్యలు ఏంటి దేశం మొత్తం సిటిజన్షిప్ అమెండ్మెంట్ అనే దాని మీద డిస్కస్ చేస్తుంది మనకు అసలు ఆ విషయం ఏంటో తెలుసా వాట్ ఈజ్ ఎన్పిఆర్ వాట్ ఈజ్ డిమానిటైజేషన్ ప్రతి ఆస్పెక్ట్ మన చుట్టూ జరిగే ఆస్పెక్ట్స్ కాశ్మీర్ ఇష్యూ ఏంటి సెవెంటీ ఫస్ట్ రిపబ్లిక్ డే రోజు ఎవరు చీఫ్ గెస్ట్ ఇట్లా ప్రతిదీ మనం గమనిస్తూ ఉండాలి మన చుట్టూ జరిగే సమాజంలో మనకేం తెలియదు అనుకుంటే సమాజం మాత్రం మనల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటుంది సమాజానికి ఏం అవసరం కీప్ థింకింగ్ కీప్ ప్రొవోకింగ్ అనమాట ఎక్కువ ఎక్కువ ఆలోచించండి ఎప్పుడప్పుడు కొత్త కొత్త క్వశ్చన్స్ వేయండి అండ్ ప్రోబింగ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఎక్కువ ప్రోబ్ ఉండాలి థింకింగ్ పర్స్పెక్టివ్స్ ఉండాలి సో ఈజీగా సక్సెస్ వస్తుంది కానీ యూత్కి రోజున మేజర్ థింగ్ ఏంటి తెలుసా ప్రయారిటైజేషన్ తెలియదు అంటే ఏది ముందు ఏది ఎక్కువ కావాలి ఏది తక్కువ కావాలో తెలియదు అది మేజర్ ప్రాబ్లం ఉదాహరణకి నేను ఉన్నాను మీకు ఈరోజు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నేను ఇంతవరకు డ్రెస్సులు షాపింగ్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోలేదు కానీ ఏదైతే అవసరం లేదో దానికి మాత్రం పెట్టేస్తారు టైం ఏదైతే అవసరమో టైం పెట్టరు చివరికి ఏమంటారు తెలుసా నాకు టైమే లేదు లైఫ్లో అంటారు ప్రపంచంలో ఏది ఎవరికి ఎలా ఇచ్చినాయా దేవుడు ఒకటి అందరికి సమానంగా ఇచ్చాడు అదే టైం ఇరవై నాలుగు గంటలే ఎవరికైనా రోజుకి ట్వంటీ ఫోర్ అవర్సే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఎలా యూజ్ చేసుకున్నా చాలా ఇంపార్టెంట్ నేను ఎలా యూజ్ చేసుకుంటాను తెలుసా మార్నింగ్ టు నైట్ ఈవెన్ నేను పాలు దాగిన టిఫిన్ తిన్నా ఏది చేసినా నేను రన్నింగ్లోనే చేస్తాను కారులోనే ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకూడదు టైం చాలా క్రిషియల్ అది పోతే ఇది రాదు తిరిగి రాదు ఆ ఒక్క మార్క్తో మీకు తెలుసా ఒక్క మార్క్తో పై ఐపీఎస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక్క మార్క్తో జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఆ ఒక్క నిమిషంలో ఒక్క మార్కు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అనేది తర్వాత జడ్జ్ అయిన ఒక్క నిమిషం ఒక లక్ష రూపాయలు ఇస్తే కొనగలము లైఫ్లో అని ఒక నిమిషం లక్ష రూపాయలతో అని డబ్బుల్ని డబ్బులు ఇచ్చి కాలం కొనగలిగితే కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో కానీ కొనలేని కాలమే గుర్తుపెట్టుకునేది యూత్ అందరూ ఈ ఇరవై ఏళ్ళు అయిన తర్వాత నా జీవితం అంతా ఏమైపోయింది నేను ఏమైపోయాను అంటే ఏమీ ఉండదు సో పోరాడండి పరిగెత్తండి ఫెయిల్ అయినా పర్లేదు ఫెయిల్ యూస్ ఫెయిల్ ఉం ఫెయిల్ అవతమే గొప్ప తప్పేం లేదు కానీ పోరాడండి ఆపద్దు ఇదే యూత్ అందరికీ ఇచ్చే సందేశం పర్టికులర్లీ లైన్స్ క్లబ్ వాళ్ళకి గంపా సార్కి అందరికీ థ్యాంక్స్ అండి అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ మీరందరూ సక్సెస్ అచీవ్ చేస్తారని ఏదో ఒక రోజు మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత కలుద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి